ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడికి ప్రేమ వివాహాలు జరగడానికి హెల్ప్ చేసేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటి, అలాగే లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఆ లవ్ అఫేర్ అనేది సక్సెస్ అవ్వడము లేదా ఫెయిల్యూర్ అవ్వడము, దాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లవ్ మ్యారేజెస్ అలాగే లవ్ ఫెయిల్యూర్స్ అనేది చాలా కామన్ అయ్యాయి. అయితే చాలా సందర్భాల్లో అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పటికీ అది మ్యారేజ్ దాకా వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోవడము రకరకాల కారణాల చేత అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే అసలు ఒక జాతకుడు లవ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎటువంటి కాంబినేషన్స్ కారణమవుతాయి, తర్వాత అటువంటి లవ్ వల్ల ఇతను హ్యాపీనెస్ను పొందుతాడా లేదా చీటింగ్కి గురయ్యి హ్యూమిలియేషన్ అనేది మానసిక వేదనని అనుభవిస్తాడా, లేదా కొన్ని కారణాల వల్ల అది మ్యారేజ్ దాకా వెళ్లకుండా ఆగిపోతుందా, ఇటువంటివన్నీ కూడా తెలుసుకున్నట్టయితే ఆ జాతకుడు ముందుగానే కొంత మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల జాతకంలో ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే కొంత జాగ్రత్త తీసుకోవడము అని చేయడం ద్వారా అన్వాంటెడ్ పెయిన్ని అంటే అనవసరమైనటువంటి మానసికమైనటువంటి వేదాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లవ్ అఫేర్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతారు వాటిలో అనేది తెలుసుకోవడానికి ప్రధానంగా చూడవలసిన హౌస్ 5th హౌస్ అలాగే 11th హౌస్. ఈ రెండింటిలో కూడా ప్రధానంగా 5th హౌస్. 5th హౌస్ ఈజ్ ది హౌస్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లవ్, అంటే హృదయస్థానము అంటారు పంచమాన్ని. అటువంటి 5th హౌస్ అలాగే 5th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఇవి ఆ జాతకుడు లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతాడా లేదా అని ఇండికేట్ చేసేటువంటి హౌస్ అండ్ ప్లానెట్. ఇక లవ్లో డిసప్పాయింట్మెంట్ అలాగే చీటింగ్, వీటికి సంబంధించిన ప్లానెట్స్ రాహు శని. ఇక లవ్ అఫేర్స్ ఏ విధంగా ట్రిగర్ అవుతుంది, అసలు లవ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతాడు అంటే 5th హౌస్లో కనుక వీనస్, రాహు, శాటర్న్ అలాగే చంద్ర వీళ్ళ కలయికతో కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే సాధారణంగా వాళ్ళు లవ్ అఫేర్స్ అనిపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్లానెట్స్ దశ జరుగుతున్నప్పుడు అలాగే 5th హౌస్ లార్డ్ యొక్క దశ జరుగుతున్నప్పుడు లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే 5th లార్డ్ ఈ ప్లానెట్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటాడో, మూన్, శాటర్న్, రాహు అలాగే వీనస్ వీటితో ఇన్వాల్వ్ అయి ఉంటాడో, అదే సమయంలో 5th లార్డ్కి 7th లార్డ్కి రిలేషన్, అంటే 5th లార్డ్ 7th హౌస్లో ఉండొచ్చు లేదా 7th లార్డ్ 5th హౌస్లో ఉండడము ఉండి ఇటువంటి మాలిఫిక్ ప్లానెట్స్తో రిలేషన్లో ఉంటాడో లవ్ అనేది ట్రిగర్ అవుతుంది ఆ జాతకుడికి. ఉదాహరణకి రాహు 5th హౌస్లో ఉండడం అనేది కూడా చాలా కేసెస్లో అటువంటి రాహు యొక్క దశ జరుగుతున్నప్పుడు లేదా అంతర్దశ 5th లార్డ్ మహాదశలో రాహు అంతర్దశ ఇటువంటి కాంబినేషన్స్లో అతను లవ్ అఫేర్లో ఎదుర్కోవడము ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే రాహు వాళ్ళు ఎప్పుడైతే లవ్లో ఇన్వాల్వ్ అవుతారో వేరే ప్లానెటరీ సపోర్ట్ ఉండదు, అంటే స్ట్రాంగ్ 7th లార్డ్ స్ట్రాంగ్ 12th లార్డ్ ఉండరో, ఆ లవ్ మ్యారేజ్ దాకా వెళ్లకుండా మధ్యలోనే ఒక డిసప్పాయింట్మెంట్తో లేదా తన పార్ట్నర్ సిన్సియర్ కాదు లేదా తన్ని చీట్ చేసింది అనేటువంటి ఒక భావంతో అది బ్రేకప్కి దారి తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు అనేది లవ్ని ట్రిగర్ చేస్తారు తప్ప అది హ్యాపీ ఎండింగ్కి దారి తీయకుండా ఉండడం అనేది రాహు యొక్క లక్షణము. ఇక ఈ 5th హౌస్లో రాహు ఉన్నప్పుడు రాహుతో పాటు ఏ ప్లానెట్ ఉంది అనే దాన్ని బట్టి ఏ విధమైనటువంటి అతనికి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ లేదా హ్యాపీనెస్ ఆర్ డిసప్పాయింట్మెంట్ కలుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి 5th హౌస్లో కనుక రాహు ఉండి చంద్రుడు ఉన్నట్టయితే పార్ట్నర్కి ఎక్కువగా ఆసిలేటింగ్ మైండ్ ఉంటుంది, అంటే ఈ వివాహం చేసుకుంటే నాకు మంచా కాదా లేదా దీనివల్ల దీనికంటే బెటర్ చాయిస్ ఏమైనా ఉందా, ఇటువంటి కొంత ఫ్లక్చువేటింగ్ మైండ్ ఉండేటువంటి పార్ట్నర్ ఏమంటాడా, అబ్బాయి జాతకంలో ఎలా ఉంటే అమ్మాయి ఆ విధమైనటువంటి మెంటాలిటీతో ఉంటుంది. అదేవిధంగా రాహు ప్లస్ మెర్క్యూరి కనుక ఉన్నట్టయితే, అంటే బుధుడితో కనుక రాహు ఉన్నట్టయితే వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో చాలా తడబడుతూ ఉంటారు, అంటే ప్రేమిస్తారు కానీ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి 100% ఉంటుందా అనేది డౌట్ఫుల్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు లేదా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కదా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చాలా దాన్ని సాగదీస్తూ అది ఫైనల్గా ఒక డిసప్పాయింటింగ్ నోట్తో దాన్ని ఎండ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే 5th హౌస్లో రాహు వల్ల లవ్ అనేది స్టార్ట్ అవుతుందో అది యూజువల్లీ ఇంటర్కాస్ట్ అలాగే ఏజ్ డిఫరెన్స్ ఉండేది, అంటే అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ ఏజ్ వాడు ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ మనం గమనించవచ్చు. అలాగే రాహు ప్లస్ శాటర్న్ 5th హౌస్లో ఉన్నా కానీ పార్ట్నర్
ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి కనుక శని రాహుల్ ఫిఫ్త్ హౌస్లో ఉండి ఫిఫ్త్ లోడ కూడా ట్వెల్త్లో ఉండడము లేదా మ్యాలిఫిక్ హౌసెస్లో ఉండడం కనుక జరిగితే ఆ అమ్మాయి ఏదో ఒక సెల్ఫిష్ మోటోతో అబ్బాయి దగ్గరకు రావడము, ఇటువంటి కారణాల వల్ల లవ్ అనేది మ్యారేజ్ దాకా దారి తీయకుండా ఉంటుంది. అలాగే వీనస్ ప్లస్ రాహు కూడా ఆ అమ్మాయికి ఆ రిలేషన్ పట్ల నిబద్ధత లేకపోవడము, అలాగే ఇంకొక ఉదాహరణకు అబ్బాయి చార్ట్లో ఇలా ఉంటే అమ్మాయి విషయంలో సిన్సియారిటీ లేకపోవడం, అలాగే అమ్మాయి కనుక ఇలా ఉన్నట్టయితే అబ్బాయి విషయంలో సిన్సియారిటీ లేకుండా ఉండడము, ఇటువంటి కొంత ప్రాబ్లమ్స్ని గమనించవచ్చు. ఇక ఎప్పుడైతే ఇలాంటి ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండి సెవెంత్ ఫిఫ్త్ లార్డ్ వీక్గా ఉంటాడో, అంటే సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్లో ఉంటాడో లేదా సిక్స్త్ లార్డ్ ఎయిత్ లార్డ్ ట్వెల్త్ లార్డ్తో కంబైన్ అయి ఉంటాడో, అది లవ్ అనేది ఫెయిల్యూర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫిఫ్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండి బెనిఫిట్ ప్లానెట్స్తో జాయిన్ అయ్యి కన్జాయిన్ అయ్యి అలాగే కేంద్ర కోణంలో ఉంటాడో అప్పుడు ఆ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేకపోతే అది మధ్యలోనే బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ప్రధానంగా రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే. ఇక ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే సక్సెస్ అవుతుంది లవ్ అనేది కనుక చూసినట్టయితే ఫిఫ్త్ హౌస్ లార్డ్ సెవెంత్ హౌస్లో ఉండి ఆ సెవెంత్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉండడం, అంటే ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ లార్డ్ కలిసి సెవెంత్ హౌస్లో ఉండి జూపిటర్ ఆస్పెక్ట్ ఉండడము, అలాగే అది ఇద్దరికి కూడా నీచ స్థానం ఫిఫ్త్ లార్డ్కి కావచ్చు లేదా సెవెంత్ లార్డ్కి కావచ్చు నీచ స్థానం కాకుండా ఉండడం, డెబిలిటేట్ కాకుండా ఉండడము, ఎగ్జాల్ట్ అయితే ఇంకా మంచిది, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే కేంద్ర కోణంలో ఉంటే సెవెంత్ హౌసే కాదు ఫిఫ్త్ లార్డ్ సెవెంత్ లార్డ్ కలిసి కేంద్రంలో కావచ్చు కోణంలో కావచ్చు ఎగ్జాల్ట్ అయి ఉండడము, అలాగే జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ ఉండడము, వీనస్ ఎటువంటి అఫ్లిక్షన్స్ లేకుండా ఉండడము, అంటే వీనస్ రవితో కానీ కుజుడితో కానీ ఇటువంటి ప్లానెట్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఆ లవ్ అనేది సక్సెస్ అయ్యి మ్యారేజ్కి దారి తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మరొక ప్రధానమైన చాలా కామన్గా గమనించేటువంటిది చీటింగ్ ఇన్ లవ్, అంటే లవ్ అఫేర్స్లో చీటింగ్ అనేది గురవ్వడానికి ఎటువంటి ప్లానెటరీ కాంబినేషన్ మనం చూడాల్సి ఉంటుంది అని కనుక చూసినట్టయితే ప్రధానంగా రాహు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఫిఫ్త్ హౌస్తో లేదా సెవెంత్ హౌస్తో సంబంధం కలిగి అప్పుడు ఆ మ్యారేజ్లో లేదా లవ్లో చీటింగ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకి ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండి ఫిఫ్త్ లార్డ్ నీచలో ఉండడము, ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండి అటువంటి రాహువు శుక్రుడితో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు పార్ట్నర్ నుండి కొంత చీటింగ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి కాంబినేషన్. అలాగే ట్వెల్త్ హౌస్లో కూడా శుక్రుడు ఉండి ముఖ్యంగా అబ్బాయిల విషయంలో శుక్రుడు ఉండి రాహు కూడా అక్కడ ఉన్నట్టయితే ఆ అబ్బాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినట్టయితే ఆ అబ్బాయి చార్ట్లో కనుక వీనస్ ప్లస్ రాహు ట్వెల్త్ హౌస్లో ఉంటే అది క్వశ్చనబుల్ క్యారెక్టర్గా ఉంటుంది, అంటే వారికి మ్యారేజ్లో సిన్సియారిటీ ఉండదు అలాగే లవ్లో కూడా ఒక కమిట్మెంట్ డెడికేషన్ అనేది ఉండకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీనస్ ప్లస్ రాహు కాంబినేషన్ ముఖ్యంగా ట్వెల్త్ హౌస్లో. అమ్మాయిలకి ట్వెల్త్ హౌస్ అనేది ఎక్కువ ప్రాబ్లం కాదు వీనస్, కానీ అబ్బాయిలకి అదొక ప్రాబ్లమెటిక్ కాంబినేషన్ వీనస్ ప్లస్ రాహు ముఖ్యంగా ఇన్ ట్వెల్త్ హౌస్. ఈ విధంగా రాహు ఎప్పుడైతే వీనస్తో ఫిఫ్త్ లార్డ్తో ఫిఫ్త్ హౌస్తో ట్వెల్త్ హౌస్తో ట్వెల్త్ లార్డ్తో ఇన్వాల్వ్ అయి ఉంటాడో అప్పుడు చీటింగ్ అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే లెవెన్త్ లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే లెవెన్త్ హౌస్ అనేది ఫిఫ్త్ హౌస్కి సెవెంత్ హౌస్ కాబట్టి ఆ లవ్ అనేది సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లెవెన్త్ హౌస్ అనేది హౌస్ ఆఫ్ డిజైర్స్ డ్రీమ్స్, అంటే తమ ఆశయాలు నెరవేరడానికి చూడవలసినటువంటి హౌస్ లెవెన్త్ హౌస్. ఇటువంటి ఫిఫ్త్ హౌస్లో ప్లానటరీ కాంబినేషన్స్కి లెవెన్త్ హౌస్ లార్డ్ అంటే లెవెన్త్ లార్డ్ యొక్క స్ట్రెంగ్త్ కనుక యాడ్ అయితే వాళ్ళ మ్యారేజ్ అనేది ఫ్రూట్ఫుల్ అవుతుంది, అంటే వాళ్ళు ప్రేమించిన తర్వాత అది పెళ్లికి దారితీసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళ కలర్ నెరవేరడానికి లెవెన్త్ హౌస్ లార్డ్ అలాగే లెవెన్త్ హౌస్లో ప్లానెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫిఫ్త్ హౌస్ సెవెంత్ హౌస్ లెవెన్త్ హౌస్ ఇవి ప్రధానంగా అలాగే ట్వెల్త్ హౌస్ ఇవి ప్రధానంగా స్టడీ చేసినట్టయితే లవ్లో ఎంతవరకు సక్సెస్ ఉంటుంది లేదా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఇందులో మనం ప్రొసీడ్ అవ్వడం వల్ల మనకి రేపు పొద్దున్న ఏమన్నా హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుందా లేక డిసప్పాయింట్మెంట్ ఉంటుందా ముందే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు ఎమోషనల్ బాండింగ్ని మనం కంటిన్యూ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది ఈ ప్లానటరీ కాంబినేషన్స్ అనేది చూసుకోవడం వల్ల మనకు క్లూస్ అనేది దొరికినట్టు అవుతుంది. అయితే ఈ చాలా కాంబినేషన్స్ మనం స్టడీ చేయొచ్చు, కొన్ని
బుల్లెట్ పాయింట్స్ లాగా కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ లవ్ మ్యారేజ్ దాకా వెళ్ళి హ్యాపీ మ్యారీడ్ లైఫ్లోకి అది ఎండ్ అవ్వాలి అంటే చాలా పాజిటివ్ ప్లానరీ సపోర్ట్ అనేది అవసరం అవుతుంది. రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండడం అనేది ప్రధానమైనటువంటి ఒక రూల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.